అమెరికా చైనా మధ్య తైవాన్ అంశం అగ్గిరాజేస్తుంది. తైవాన్ విషయంలో అగ్రరాజ్యం డ్రాగన్ మధ్య వివాదం ముదురుతోంది. చైనా ఎంతగా బెదిరించినా డోంట్ కేర్ అంటూ తీవ్ర ఉద్రిక్తతల నడుమ అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ చేరుకున్నారు. తైపీ ఎయిర్పోర్ట్లో నాన్సీ పెలోసి బృందానికి సాదర స్వాగతం లభించింది. గడిచిన 25 ఏళ్లలో అమెరికాకు చెందిన అత్యున్నత స్థాయి అధికారి తైవాన్లో పర్యటించడం ఇదే తొలిసారి. తైవాన్కు వస్తే ఊరుకోబోమని, తమ ప్రతి చర్యను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చైనా చేస్తూ వచ్చిన వార్నింగ్లకు నాన్సీ పెలోసి ఏమాత్రం పట్టించుకోలేదు. తైపీలో అడుగు పెట్టగానే నాన్సీ చైనాకు వార్నింగ్ ఇచ్చారు. తైవాన్ ప్రజాస్వామ్యానికి మద్దతు కొనసాగిస్తామని, ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛకు కట్టుబడి ఉంటామని ట్వీట్ చేశారు. చైనా అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో తీవ్ర పరిణామాలు తప్పవంటూ డ్రాగన్ తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. నాన్సీ పెలోసి పర్యటన ఒకే చైనా విధానానికి వ్యతిరేకమని, ఇరు దేశాల మధ్య గతంలో కుదిరిన 3 ఒప్పందాలకు విరుద్ధమంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని చైనా మొదటి నుంచి వాదిస్తూ వస్తుంది. అక్కడి ప్రజాస్వామ్యానికి అమెరికా అండగా నిలవడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. నాన్సీ పెలోసి తైవాన్ రావడం అగ్గి మీద గుగ్గిలం వేసినట్లయింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతున్న తరుణంలో చైనా అమెరికా మధ్య తలెత్తిన తైవాన్ వివాదం మరింత ఆందోళన రేపుతోంది. తైవాన్ విషయంలో అగ్రరాజ్యం జోక్యం తగదంటూ ఎప్పటికప్పుడు చైనా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. నాన్సీ పెలోసి తైవాన్ పర్యటనకు 2 రోజుల ముందు అన్ట్రేసబుల్ మిస్సైల్ టెస్ట్తో అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. ఈ అన్ట్రేసబుల్ మిస్సైల్ని ఒక్కసారి లాంచ్ చేస్తే అది అటు నుంచి దూసుకొస్తుందో కూడా పసిగట్టడం చాలా కష్టం. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసి బటన్ నొక్కితే ఏ వైపు నుంచి వస్తుందో, ఎంతసేపట్లో టార్గెట్ ఫినిష్ చేస్తుందో అస్సలు కనిపెట్టలేం. ఇప్పుడు ఈ మిసైల్ టెస్ట్కి సంబంధించిన ఫుటేజ్ మీదే ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతోంది. DF-17 బ్యాలిస్టిక్ మిసైల్ని ఈ హైపర్సోనిక్ మిసైల్ పోలి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. తైవాన్ విషయంలో అమెరికా చైనా మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సమయంలో డ్రాగన్ కంట్రీ ఈ మిసైల్ ప్రయోగం చేయడం హాట్ టాపిక్గా మారింది. చైనా ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా బైడెన్ మాత్రం తగ్గేదేలే అంటూ తమ విధానం ఇంతేనని తెగేసి చెప్పేశారు. తైవాన్ ఇష్యూ అమెరికా చైనా సంబంధాలపై మరింత ప్రభావం చూపింది. బైడెన్ జిన్పింగ్ మధ్య 2.5 గంటల పాటు సాగిన టెలిఫోన్ కాన్ఫరెన్స్లో ఇద్దరు అగ్రనేతలు పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకున్నారు. మరోవైపు చైనాకు చెందిన 21 మిలిటరీ విమానాలు తమ ఎయిర్ స్పేస్లోకి ప్రవేశించినట్లు తైవాన్ వెల్లడించింది. తైవాన్ దిశగా ఫైటర్ జెట్స్ను పంపడంతో పాటు ఆ దేశ ప్రభుత్వ వెబ్సైట్లను డ్రాగన్ కంట్రీ హ్యాక్ చేసింది. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. నాన్సీ పెలోసి పర్యటన నేపథ్యంలో ఇవాల్టి నుంచి చైనా సైన్యం సైనిక విన్యాసాలను ప్రారంభించనుంది. ఈ పర్యటనకు ప్రతిస్పందనగా తైవాన్ జలసంధిలో ద్వీప దేశం చుట్టూ సైనిక విన్యాసాలను చేయనున్నట్లు బీజింగ్ ప్రకటించింది. అగ్నితో ఆడుకునేవారు దాని ద్వారానే నశిస్తారంటూ బీజింగ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనా అమెరికా వివాదం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.